ఆంధ్రప్రదేశ్ ఆందోళనకర పరిస్థితుల్లో ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. జగద్గురు శ్రీ 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 ఆదిశంకరాచార్యులు సమాధి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి వెంకటగిరి పట్టణంలో పర్యటించి స్థానిక కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చడంతో విధ్వంస పరిపాలనకు నాంది పలికారన్నారు. రాష్ట్రంలో గుళ్ళు గోపురాలు మూల విరాట్టులను సైతం ధ్వంసం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తే వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేసి మోయలేని భారాన్ని ప్రజలపై వేస్తోందన్నారు పురంధేశ్వరి. ప్రతి కార్యకర్త ముందుకొచ్చి సేవ చేసినటువంటి పరిస్థితి, కందనే భారతీయ జనతా పార్టీ సేవ మీద విశ్వాసం నమ్మకం పెట్టుకున్నటువంటి పార్టీ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం గమనించినట్లయితే ఎంత ఆందోళనకరంగా ఉందో మన అందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి దృష్టి కంటే కూడా పక్షపూరితమైనటువంటి రాజకీయాల మీద, విధ్వంసకరమైనటువంటి రాజకీయాల మీద ఇవాళ దృష్టి సారించినట్టుగా ఒక భావన ప్రజలందరికీ కలుగుతున్నటువంటి మాట వాస్తవము. అధికారాన్ని చేపట్టిన నాడే అంటే వెనువెంటనే, అధికారాన్ని చేపట్టిన వెనువెంటనే మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో విధ్వంసకరంగా వారు ముందుకు వెళ్తూ ప్రజా వేదికను కూల్చివేయడం దగ్గర నుండి ఇవాళ గుళ్ళు గోపురాలు గుళ్ళలో ఉన్నటువంటి మూల విరాటుల్ని సైతం ధ్వంసం చేసే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నా దానికి ఏమాత్రం కూడా మరి చలనం లేనటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ మనం